హాయ్ ఫ్రెండ్స్, పిచ్చాచి ప్రేమ కథ సిరీస్లో ఇది 4వ భాగం. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అడవిలో ఒంటరిగా కూర్చున్నటువంటి సుమనోహర్ని దూరం నుంచి చూసినటువంటి మదనమోహిని ఆమె భుజంపై చేయి వేసి, నీకెందుకంత కోపం తల్లి నన్ను చూస్తే అని అడుగుతుందన్నమాట. కూతురికి కానీ కొడుకుకు కానీ తల్లి మీద ప్రేమ తప్ప కోపం ఉండదు, నీ మీద కోపం లేదమ్మా అని అంటుందన్నమాట. కోపం లేకపోతే నేను చెప్పేది వినకుండా ఎందుకు అలా వచ్చేసావు? నువ్వంటే కోపం లేదు, నువ్వు చేసే పనులంటే కోపం. మనుషులను హింసిస్తూ లేకపోతే జంతువులను హింసిస్తూ ఇలా బతకడం నాకు ఇష్టం లేదు. నువ్వు మనిషిగా మానవత్వంతో బతకాలనుకుంటున్నావు అంతేగా తల్లి అని అడుగుతుందన్నమాట. అవునమ్మా, దానికోసం ఏదైనా చేస్తాను. అయితే నన్ను నమ్మి నేను చెప్పినట్లు చెయ్యి, నిన్ను మనిషిగా మారుస్తాను. నిజంగా మారుస్తావా అమ్మా? నిజం తల్లి, నిజంగా నిన్ను మామూలుగా మారుస్తాను. కానీ ముందు నువ్వు నా శక్తులన్నీ స్వీకరించి మహారాణిగా పగ్గాలు చేపట్టాలి. తర్వాత నిన్ను పౌర్ణమి రోజు మామూలు మనిషిగా మారుస్తాను. నా మీద ఒట్టే చెప్పు. నిజం, నీ మీద ఒట్టే చెప్తున్నానని అంటుంది మదనమోహిని. అర్ధరాత్రి సరిగ్గా నడిజామున క్షుద్ర కాపాలిక శక్తులను ఆవాహన చేస్తూ సుమనోహరిని పూజలో కూర్చోబెట్టుతుందన్నమాట. తనకున్న శక్తులన్నీ కూతురు ధారదత్తం చేయడం మొదలుపెట్టింది మదనమోహిని. కొద్ది క్షణాల్లో సుకుమారంగా ఉన్నటువంటి సుమనోహరి చేతిగోళ్ళు పొడవుగా పెరగడం మొదలైంది. మల్లెపూలు లాంటి ఆమె దుస్తులు నల్లగా మారాయి. అందమైన నేరేడు పనుల లాంటి కళ్ళు ఎర్రగా రూపుదిద్దుకున్నాయి. నల్లైన కురులు తెల్లగా మారడం మొదలైంది. అందమైన శరీరం ఒక్కసారిగా ముడతలు పడటం మొదలైందన్నమాట. అమ్మ, నాకేమవుతుంది? నన్ను ఎందుకు మోసం చేశావు? నేను నిన్ను నమ్మినందుకు ఇలా నీ కడుపున పుట్టిన నన్ను ఇలా చేస్తావా అని అంటూ ఒక్కసారిగా సృహ కోల్పోయిందన్నమాట సుమనోహరి. మదన్మోహిని తన మాటలు పట్టించుకోవద్దు, కొద్ది రోజుల్లో తను మామూలు మనిషి అవుతుంది, ఆమెను పున్నమి వరకు బయటకు పోనివ్వకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటుంది. చెక్కుముకి అనే మాటలు గుర్తుకొస్తాయన్నమాట. ఎవరెక్కడ సృహ కోల్పోయిన సుమనోహరిని తన యొక్క విశ్రాంతి గదిలోకి తీసుకొని పోండి, తనని పున్నమి రోజు వరకు చెట్టు కింద ఉన్నటువంటి గదిలోనే నిర్బంధించండి అని చెప్తుందన్నమాట. అక్కడి నుంచి పరిచారికలు సుమనోహరిని తీసుకొని పోయారు. రోజులు గడుస్తున్న సుమనోహరికి సృహ రాలేదు. చికుముకి తనకి ఇంకా సృహ రాలేదు, తనకేమైనా అని అడుగుతుంది మదనమోహిని. మదనమోహిని, నువ్వేం కంగారు పడవు. మానవ కాంతియకు తనను పూర్తిగా పిచాచిగా మార్చుటకు చేసిన క్షుద్ర పూజ కారణంగా ఆమె బలహీనమైంది. నువ్వు మరెలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, నిశ్చింతంగా ఉండని చెప్తుంది. రోజులు గడుస్తూ చివరకు పున్నమి రోజు రానే వచ్చిందన్నమాట. ఆనందుడు మంచం ఉదయం నుంచి తయారు చేస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఉగ్రసింహుడు ఆనందుడు చెరువుకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని రావటం, శారదమ్మ వాళ్ళకి భోజనం పెట్టి తను తినేసి తీరిక కూర్చున్నారన్నమాట. ఒరే ఆనంద్, ఈరోజు పున్నమి, నువ్వు అడవిలోకి వెళ్లాల్సిన రోజు, నీకు గుర్తుందా లేదా? గుర్తుంది బొమ్మ. తమ్ముడు, ఈరోజు నిండు పున్నమి గుర్తుంది అన్నావు, కానీ ఈరోజు నువ్వు ఒంటరిగా అడవిలోకి వెళ్ళాలి. అడవి మధ్యలో ఒక పెద్ద భవంతి, ఆ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టునే నువ్వు తెగ నరకాలి, సరేనా? ఆనంద్, జాగ్రత్తగా ఉండు, అనుక్షణం చుట్టుపక్కల చూస్తూ ఉండు. బామ్మ, నేను తోడుగా వెళ్తాను, నువ్వు కంగారు పడద్దు. ఓ బొమ్మ, నువ్వు తనతో వెళ్తావా? నువ్వు వెళ్తే తనకి ఎలాంటి ప్రమాదం ఉండదు కదా. ఉగ్రసింహ, ఎలాంటి ప్రమాదం ఉండదు. రెండవ జాములో నరకడం మొదలుపెట్టి మూడవ జాము ప్రారంభం కాకముందే నరకడం పూర్తి చేయాలి. ఆ విషయం చెప్పాలంటే నేను తోడుగా వెళ్ళాలి, లేకపోతే ఆ సమయం గురించి ఎవరు చెప్తారు చెప్పండి అని అంటుంది బొమ్మ. అవును, సరిగ్గా చెప్పావు. మరొక విషయం ఏమిటంటే, నువ్వు చెట్టు నరికిన మరుక్షణం వెనక్కి తిరిగి చూడకుండా అడవి దాటి వచ్చేయాలి, లేదంటే ఆ పిచాచి రాణి నిన్ను ఆవహిస్తుంది, జాగ్రత్త అని అంటుందన్నమాట. సరే అన్న, నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు కంగారు పడకండి, నేను ఇంతలో ఈ మంచం పూర్తి చేస్తాను. మంచం తర్వాత పూర్తి చేద్దులే, తర్వాత తయారు చేద్దులే. కానీ తమ్ముడు, రాత్రంతా నీకు నిద్ర ఉండదు, కాసేపు నిద్రపో, నీకు సాయంత్రం నిద్ర లేపుతాను. రాత్రి భోజనం చేసి రెండవ జామున అక్కడికి వెళ్దువు కానీ, నేను గుర్రంతో నేను అక్కడ దించేస్తాను అని అంటాడు మంత్రి. అవునరా ఆనందు, మీ అన్న సరిగ్గా చెప్పాడు, నువ్వు ప్రశాంతంగా పడుకో. సాయంత్రం అయ్యేసరికి శారదం ఆదమర్చి నిద్రపోతున్నటువంటి ఆనందుని చూసి, ఒరే నాయన, లేగురా, చాలాసేపు అయింది, చాలాసేపు పడుకున్నావు, సాయంత్రమైంది, స్నానం చేసిరా బాబు, తినేసి అడవికి వెళ్ళాలి కదా అని అంటుంది. చెరువుకి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చాడు. నాయనమ్మ, అన్న కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేస్తాడు, ఏదో పని ఉందని వెళ్ళాడు. వచ్చేసాను బామ్మ, తమ్ముడు కోసం గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చాను. ఇదిగో తమ్ముడు, రక్షాబంధనం కట్టుకో,
మొదటి జాము ముగుస్తున్నప్పుడు గుర్రం మీద ఆనందుడిని తీసుకుని అడవి యొక్క సరిహద్దుకి బయలుదేరాడు ఉగ్రసింహుడు. తమ్ముడు, మరికొద్దిసేపట్లో రెండో జాము ప్రారంభమవుతుంది, నువ్వు ఇక బయలుదేరు. చేకవమ్మ, నువ్వు అనుక్షణం తమ్ముని కనిపెడుతూ ఉండు. చేతిలోకి గుడ్డెలు తీసుకుని అడవిలోకి బయలుదేరాడు ఆనందుడు. పున్నమి వెన్నెల ప్రభావం వలన పిచాచి మోక అప్పటికే గబ్బిలాలుగా మారి భవంతి పక్కన ఉన్నటువంటి భారీ చెట్టుకు వేలాడుతూ ఉన్నాయి. గొడ్డలి తీసుకొని వెళ్ళగానే ఆ గబ్బిలాలు కీచుకీచుమంటూ శబ్దం చేయడం మొదలుపెట్టాయి. ఆనందు, రెండవ జాము మొదలైంది, నువ్వు గొడ్డలితో నరకడం మొదలుపెట్టు, ఆలస్యమవుతుంది అని అంటుంది బొమ్మ. గొడ్డలితో నరకడం మొదలుపెట్టాడు. కొద్ది గడియల్లో ఆ భారీ వృక్షం తునా తొనకలైంది. చెట్టుపైన ఉన్నటువంటి పక్షులన్నీ చల్లా చెదురుగా ఎగిరిపోయాయి. ఆనందు, మరికొద్దిసేపట్లో మూడో జాము మొదలవుతుంది, త్వరగా చెట్టు వేలను నరకడం మొదలుపెట్టు. గొడ్డలితో భూమిలోకి పాతుకొని పోయిన వేళ్లను తెగ నరికాడు. మరుక్షణంలో భారీగా పొగ ఆవరించి చెట్టు మొదల్లో మంటలు చెలరేగాయి. ఆనందు, ఇక్కడి నుంచి మనం త్వరగా బయలుదేరాలి, లేదంటే ఆ పిచాచి రాణి నిన్ను ఆహ్వానిస్తుంది అని చెప్తుంది బొమ్మ. గొడ్డల్ని పట్టుకొని అడవి సరిహద్దు వైపుకు పరుగు తీశాడు ఆనందుడు. సరిహద్దు చేరుకోగానే వెనక నుంచి ఒక్కసారిగా, బావా బావా, నన్ను కాపాడు, మంటల్లో చిక్కుకున్నాను, నన్ను రక్షించు బావా, రక్షించు అని ఒక మాటలు వినిపిస్తాయి. సరిహద్దు మరొక అడుగులో ఉందనగా వెనక్కి తిరిగి చూశాడు ఆనందుడు. అంతే, మరుక్షణంలో అతని చుట్టూ ఒక్కసారిగా భారీగా పొగ ఆవరించి సృహ కోల్పోయాడు. మరబొమ్మ అతని చేతి నుంచి దూరంగా విసిరేయబడింది. ఇంతలో గుర్రంపై వస్తున్నటువంటి ఉగ్రసింహుడు సృహ కోల్పోయిన ఆనందుణ్ణి, పక్కన పడి ఉన్నటువంటి మరబొమ్మ, గొడ్డల్ని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. సృహ లేకుండా పడున్న ఆనందుని చూసి, నాయన, తమ్ముడికి ఏమైంది, ప్రమాదం ఏం లేదు కదా అని అడుగుతుంది శారదమ్మ. ఓయి మరబొమ్మ, నిన్నే పిలుస్తున్నాను, తనకి ఏమైంది, తనకి తోడుగా ఉన్నది నువ్వే కదా అని అడుగుతుంది. నాయన, ఆ పిచ్చాచి మోక నాశనమైంది, దాంతో ఆ మరబొమ్మకు మాట్లాడే శక్తి నశించి ఉంటుందని అంటాడు మంత్రి. అదే అయింటుంది బామ్మ, కానీ తమ్ముడు ఇలా సృహ కోల్పోవడానికి కారణం ఏమిటో అర్థం కావటం లేదు. ఆ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి, కానీ మార్గం ఏమిటో తెలియడం లేదు. తడిగుడ్డతో తలపై తుడిచింది. మరుక్షణంలో కళ్ళు తెరిచాడు ఆనందుడు. అన్న, నేను ఇంటికి ఎలా వచ్చాను? నువ్వు సృహ కోల్పోతే నేను నిన్ను అడవి సరిహద్దు నుంచి తీసుకుని వచ్చాను. ఇందుకే అక్కడ ఏమైంది? నేను మూడో జాము ముగుస్తుందనగా చెట్టు వేలను తెగ నరికాను. మరుక్షణంలో ఆ వేల నుంచి భీకరమైన పగ వచ్చి మంటలు చెలరేగాయి. మరబొమ్మ నన్ను హెచ్చరించడంతో పరుగుబెడుతూ అడవి సరిహద్దుకు చేరుకున్నాను. ఇంతలో భారీ పొగ నన్ను చుట్టుముట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు అని అంటాడనమాట. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. పిచ్చాచి మూక నాశనమైంది కనుక ఆ గొడ్డలికి మరబొమ్మకు ఉన్నటువంటి శక్తులన్నీ పోయాయి. దాని ప్రభావం నీపై పడి నువ్వు ఇలా సృహ కోల్పోయి ఉంటావు. సరే, నువ్వు బాగా అలసిపోయావు, నువ్వు విశ్రాంతి తీసుకో తమ్ముడు అని అంటాడు మంత్రి. కొద్దిసేపటికి పడుకున్న ఆనందుడు పక్కకు తిరగానే వీపుపై గోలతో గీసిన చారలు కనిపించాయి. తమ్ముడు, నిన్ను ఆ పిచాచి అవహించింది, అందుకే నువ్వు సృహ కోల్పోయావు. కానీ ఆ పిచాచి నిన్ను ఎలాంటి బాధకు గురి చేయకుండా ఎందుకు వదిలిపెట్టింది? ఆలోచిస్తూ మరబొమ్మను తీసుకొని చేతిలోకి తీసుకున్నటువంటి ఉగ్రసింహుడు అడవిలోకి బయలుదేరాడు. అడవిలోని భవంతి కుప్పకూలింది. పక్కనున్న చెట్టు స్థానంలో బూడిదైన బొగ్గు ఉంది. చెట్టు వేళ్ల కింద ఒక భూగృహం కనిపించింది. దాంట్లో ఒక తెల్లని చీర కనిపించింది. తడుముకుంటూ ఆ గృహంలోకి దిగాడనమాట. చీరను చేతిలోకి తీసుకొని, ఈ చీర ఖచ్చితంగా పిచాచి వస్త్రాలే, కానీ నా దగ్గర ఉన్న దుస్తుల కంటే వేరుగా ఉంది. అంటే ఆ పిచాచి ఆనందుని ఆవహించి ఉంటుంది, కానీ అలా చేయలేదంటే తను అతను నిజంగా ప్రేమిస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. భూగృహం నుంచి బయటకు వచ్చి అడవి పొలిమేర వైపుగా నడుస్తూ ఉండగా, మిత్రమా, నువ్వు ఊహించింది నిజమే, పిచాచి ఆనందుని ఆవహించింది, కానీ తను నిజమైన పిచాచి కాదు, పిచాచిగా మారినటువంటి మానవ కన్య విక్రమవర్మ కుమార్తె అని చెప్తుంది బొమ్మ. ఓసి మరబొమ్మ, నేను ఇందాక అన్నిసార్లు అడిగిన సమాధానం చెప్పలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఏమింది నీకు అని అడుగుతున్నాడు. ఈ అడవిలో ఉన్నంత వరకు నేను మాట్లాడగలను, తర్వాత నాకున్న మాట్లాడే శక్తి పోతుంది మిత్రమా. ఆ పిచ్చాచి ఆనందుడికి ఎలాంటి హాని చేయదు, కావాలంటే తనతో నువ్వే మాట్లాడు. ఉగ్రసింహుడు చుట్టూ భారీగా పొగ అలుముకుందన్నమాట. ఇంతలో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. మరుక్షణంలో అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది. నీవు అని అడుగుతాడమంట మంత్రి. అభివాదములు మహామంత్రి ఉగ్రసింహ, నేను పిచాచి మహారాణి మదనమోహిని కుమార్తె సుమనోహరిని. ఓహో, ఆ పిచాచి నువ్వేనా, ఎందుకు నా తమ్ముని ఆవహించావు, అతను ఎందుకు గాయపరిచావని అడుగుతాడనమాట మంత్రి. ఉగ్రసింహ, నన్ను పిచాచి అని పిలిచి బాధపెట్టకండి, నేను పిచాచి జాతిలో పుట్టినా ఏనాడు ఏ జీవికి హాని చేయలేదు, హింసించలేదు, మానవత్వం
అనుకున్నటువంటి విలువను తెలుసుకొని మానవ కన్యగా మారాలని విశ్వప్రయత్నం చేశాను. నా తల్లి మదన్ మోహిని నన్ను మానవ కన్యగా మారుస్తాను, కాకపోతే నువ్వు నా శక్తుల్ని స్వీకరించాలని చెప్పి క్షుద్రపూజతో నాకు తన శక్తుల్ని దారాదత్తం చేసింది. అప్పుడే తెలిసింది తను నన్ను మోసం చేసిందని. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను పిశాచిగా మారిపోయాను. తర్వాత నాకేమీ తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను చెట్టు కింద ఉన్నటువంటి భూగృహంలో బంధించబడ్డానని అర్థమైంది. సరిగ్గా పుణ్యం రోజు మా పిశాచి ముఖ అంతా గబ్బిలాలుగా మారగానే నేను నా శక్తుల్ని వాడి గది నుంచి ప్రయత్నం చేశాను బయటికి రావడానికి. కానీ ప్రయత్నం అంతా వృధా అయింది. అప్పుడే ఆనందుడు చెట్టును కూకటి వేళ్లతో నరకడం మొదలుపెట్టాడు. భూగృహం బంధనం విడిపోయింది. కానీ గొడ్డలతో నరకగానే చెట్టు కింద ఉండటం వల్ల ఆ గది తగలబడి మంటలు చిట్లేగాయి. ఆనందుడు పరుగు పెట్టాడు. మరుక్షణంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే లక్ష్మి గుర్తుకొచ్చింది. లక్ష్మి గొంతుతో నేను పిలవగానే అతను వెనుకకు చూడడం, నా వశం తప్పి అతన్ని ఆవహించడం జరిగింది. దానివల్లనే అతని వీపుపై నా పిశాచి గోళ గాయమైంది. నేను అతన్ని ఆవహించి ప్రమాదం కలిగించే ఉద్దేశం నాకేమాత్రం లేదు అని అంటుందన్నమాట. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు సుమనోహరి, కానీ నీకు లక్ష్మి గురించి ఆనందుడు గురించి ఎలా తెలిసిందని అడుగుతాడు. అతను మొదటిసారి చూసిన క్షణమే ఎన్నో ఏళ్ళు పరిచయం ఉన్నటువంటి వ్యక్తిలా తోచాడు. అతని పుట్టుక నుంచి అతని జీవితం అంతా నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. దానికి కారణం ఏమిటో నాకు తెలియదు అని అంటుందన్నమాట. సుమనోహరి, నువ్వు చెప్పేది నువ్వు వింటుంటే నాకు నమ్మకం కలిగింది. నీ మనస్సు నీకు తెలియకుండానే ఆనందుని ప్రేమిస్తుందని అర్థమైంది. కానీ అతడు మనిషి, నువ్వు పిచ్చాసివి, నీ ప్రేమ అతన్ని ఎలా తెలియజేస్తావు అని అంటాడనమాట. ఉగ్రసింహ, నా ప్రేమ విషయం ఆనందుకి తెలియజేయాలంటే నేను మానవ కన్యగా మారాలి, దానికి మీ సహాయం కావాలని అడుగుతుంది. సుమనోహరి, నీకు సాయం చేయాలని ఉన్నా కూడా ఏం చేయాలో నాకు తెలియదు అని అంటాడు మంత్రి. ఉగ్రసింహ, తను మానవ కన్యగా మారాలంటే దాని మార్గం నాకు తెలుసు అని అంటుంది బొమ్మ. బొమ్మ, నీకు తెలుసా? త్వరగా చెప్పు, నీ జన్మ జన్మలకు నేను నీకు రుణపడి ఉంటానని అంటుంది. నువ్వు ముందు ఆనందుడికి నీ ప్రేమను ఎన్ని విధాలుగా చూపించాలనుకుంటే అన్ని విధాలుగా చూపించు. అతని ముందు రాబోయే పున్నమి రోజు నీ ప్రేమను నీ నిజస్వరూపమైన పిశాచి రూపంలో తెలియజేసినప్పుడు అతను నీ ప్రేమను మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే నీకు శాశ్వతమైన మానవ రూపం వస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, నువ్వు నిజంగా పిశాచి మదన్మోహిని కూతురివే అయినా నిన్ను గర్భాన నవమోసాలు మోసి ప్రసవించింది సునంద మహారాణి. కనుక నువ్వు ఖచ్చితంగా మానవ కన్యగా మారుతావు. నీకోసం నీ తండ్రి విక్రమవర్మ మహారాజు 18 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. నీ పిశాచి శక్తులను సత్కారాలకు ఉపయోగించి నీ యొక్క అభీష్టం నెరవేర్చుకో సుమనోహరి అంటుంది బొమ్మ. ఉగ్రసింహ, నన్ను ఆనందుడికి చెరువులో ఉండేలా నువ్వే చేయాలి, లేదంటే నేను అతనికి ఎలా దగ్గర కాగలను మీరే చెప్పండి అంటుంది. సరే సుమనోహరి, నిన్ను ఆనందుడికి చెరువు చేసే బాధ్యత నాది, కానీ ఇప్పుడు నిన్ను అతనికి దగ్గర చేయాలంటే ఆ ఉపాయం నేను చెప్తాను మిత్రమా. నీ మరదలని పరిచయం చేయి సరిపోతుంది. నేను నా ఊరు వెళ్లకుండా మరదలంటే నమ్మేలా ఉందా? మరబొమ్మ, ఇంకేదైనా ఆలోచించి చెప్పు. అయితే నువ్వు ప్రమాదం చేసి సుమనోహరిని కాపాడినట్లు ఆనందుడి ఇంటికి తీసుకుని వెళ్తే సరే. ఇది సరైన ఆలోచన. సుమనోహరి, నీకేం చేయాలో తెలుసు కదా అని అంటాడు మంత్రి. విక్రవర్మ కూతురు గురించి ఆలోచిస్తూ మంచాన పడ్డంతో తమ్ముడైనటువంటి అమేయవర్మ రాజ్య బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాడు. రాజ్యం నరుముల పిశాచి మొక్కలు గూర్చి ఆరా తీయమని వేగులను పంపించాడు. ఆ విషయం అనంతశర్మకు తెలిసి అమేయవర్మ కలవడానికి బయలుదేరాడు అనమాట. ఆకస్మికంగా ఆస్థాన జ్యోతిషులు వచ్చారని భటులు చెప్పడంతో అతన్ని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ తీసుకుని రమ్మని చెప్పాడు అనమాట. అనంతశర్మ, మీరు ఇంత ఆకస్మికంగా వచ్చారు, ఏదైనా అత్యవసర సమస్యనా? మహామంత్రి, మీరు వేగులను యువరాన్ని వెతికించడానికి పంపినారని తెలిసింది. ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. నేను చేసిన పని మీకు తప్పుగా అనిపించిందా, అనిపించి వచ్చారా అని అడుగుతాడనమాట. మీరు చేసిన పని తప్పు కాదు, కానీ ఇప్పటికే మహారాజు ఆరోగ్యం క్షీణించినది. కూతుర్ని చూస్తే తప్ప అతను కుదుట పడదనమాట అతని ఆరోగ్యం. మీరు పంపిన వేగుల వలన సమాచారం రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ మార్గం తప్ప మనకు మార్గం లేదు. మీకు ఏదైనా ఆలోచన వస్తే చెప్పండి, అలానే చేద్దామంటాడు అమేయవర్మ. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. క్షుద్ర ఆవాహన పూజ చేసి ఆ మదన్మోహిని ఇక్కడికి రప్పించడం. మీరు ఆ పని చేయగలరా అనంతశర్మ? ఇంతకాలం మాకెందుకు చెప్పలేదు? మదన్మోహిని తీసుకుని వెళ్ళిన కుమార్తె మానవకన్యగానే ఎన్నేళ్ళు ఉండి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆమెకు 18 ఏళ్ళు నిండినవి. అంటే ఆమె తన శక్తులను కూతురికి దారాదత్తం చేసి ఉంటుంది. అందుకే ఇంతకాలం వేచి ఉన్నది. ఇప్పుడు తన శక్తి క్షీణించి మనకు సులభంగా పట్టుబడుతుంది అని అంటాడనమాట.
మీకు ఎలాంటి సహాయం కావాలని చేస్తాను, ఆ పూజను ఎంత త్వరగా వీలైతే త్వరగా ప్రారంభించండి అంటాడు. అక్కడ నుంచి ఆనంద శర్మ ఇంటికి బయలుదేరుతాడు. సాయంత్రం స్నానం చేసి దేవి ఉపాసనలో కూర్చొని విక్రవర్మ కూతురు కోసం అంచన ప్రక్రియను మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జ్ఞానసిద్ధితో మంత్రోచ్చారణ చేస్తూ దివ్య దృష్టిలో పాప ఆచూకీ వెతకడం మొదలుపెట్టాడు. దట్టమైన అడవుల మధ్యలో చిన్న పొదరేళ్ళు తేజోవంతమైన ముఖ వర్షస్సుతో ఒక కుర్రవాడు వడ్రంగి పనిచేస్తూ కనిపించాడు. అతన్ని గమనిస్తూ దూరంగా నిల్చొని అందమైన ఒక అమ్మాయి. ఇంతలో ఒక్కసారిగా భారీ పిడుగు పడింది. దాంతో అనంత శర్మ జ్ఞానదృష్టి నుంచి బయటకు వచ్చాడు. భారీగా వర్షం పడడం మొదలైంది. ఎప్పుడూ లేనిది ఈ వర్షం ఏంటి, ఈరోజు విచిత్రంగా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏవండి ఏవండి ఏం చేస్తున్నారు, భోజనం చేద్దు రండి అని పిలుస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రోజు ఇలా అశ్రద్ధ చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది అని అడుగుతుందన్నమాట విశాలాక్షి. అబ్బా విశాలాక్షి, నీకు ఎన్నిసార్లు చెప్పానో పూజ గదిలో ఉన్నప్పుడు అంతరాయం కలిగించొద్దని అంటూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు అనంత శర్మ. ఇది మరీ విడ్డూరంగా ఉంది, నాకేమైనా చెప్పేసి వెళ్ళారా పూజ గదిలోకి, అయినా మీరు గదిలో ఉన్నారని కేక వేశాను, మీరు పూజ గదిలో ఉన్నట్లు నాకేం తెలుసు, అయినా మీరేంటి ఈవేళ పూజలో అని పూజ గదిలో అని అడుగుతుంది. ఏం లేదులేవే, మహారాజు గారి కూతురు గురించి తెలుసుకుందామని కొంచెం. ఓహో, మీ జ్ఞానదృష్టి ఉపయోగించారా, నీకెలా తెలుసు, నాకు మీ గురించి తెలియదా, అయినా ఈవేళలో ఆ తల్లి మీకు సగం చూపించి అర్ధాంతరంగా మీ దృష్టిని మరలించింది అంతేనా. ఓసిని, అంత పక్క నుండి చూసినట్టు చెప్తున్నావు, నీకు కూడా దివ్య దృష్టి అబ్బిందా, నీ దుంప తెగ అని అంటాడు. ఏలాపాల లేకుండా ఉపాసంలో కూర్చుంటే ఇలాగనే అవుతుంది, మీకు నేను చాలాసార్లు చెప్పాను బ్రహ్మముహూర్తంలో మీ శక్తులను వాడమని, మీరు అసూర సంధ్యవేళలో ఉపయోగిస్తే ఎలా అని అంటుంది. సరిగ్గా చెప్పావు విశాలాక్షి, అయినా నువ్వు నాకంటే పెద్ద పండితురాలివి అని అంటాడు. నన్ను పొగిడింది చాలు కానీ ముందు భోజనం చెదురు కానీ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. భోజనం వడ్డిస్తూ, ఏమండి నాకు ఒక సందేహం, మీరు భోజనం చేశాక చెప్పండి, అంతవరకు వింటూ ఉండండి సరేనా. సరే అడుగు. ఇప్పటికీ 18 ఏళ్ళు అయింది. ఆ పిచాచి పట్టుకొని పోయిన పాపని ఆ మదనమోహిని రాక్షసి మనిషిగా ఉండనిస్తుందా, ఒకవేళ మనిషిగా ఉన్నా కూడా తన శక్తుల్ని ధారపోసి పిచాచిగా మార్చి పగ తీర్చుకోకుండా ఉంటుందా, తిరిగ ఒకసారి ఆలోచించండి. ఇదిగోండి పనస పొట్టు కూర ఆవకాయ, ఒక నిమిషం మజ్జిగ తీసుకుని వస్తాను. వంటగదిలోకి వెళ్ళిపోయింది విశాలాక్షి. పిచాచి కాకపోయినా మదనమోహిని తన కూతురికి శక్తులు ధార వస్తుందని నేను ముందే ఊహించాను, కానీ ఆ మోహినికి ఈ రాజ్యంపై ఉన్న పగ విషయం మర్చిపోయాను అని అనుకుంటాడు. ఏమండో ఈ తినడం మానేసి ఆలోచించిన అవసరం లేదు, తింటూ కూడా ఆలోచించవచ్చు. అయ్యో అప్పుడు మజ్జిగ వేసుకున్నారేంటి అని అంటుంది. అన్నం తినేసి అరిటాకు మడిద్ది చేతులు కడుక్కున్నాడు అనంత శర్మ. నీకు తినే వెళ్ళు అనవసరంగా ఈ ప్రశ్నలు వేశాడు, పిచ్చిదాన్ని సరిగ్గా తినే లేదు అని అనుకుంటుంది విశాలాక్షి. నాకు సరిపోయింది లేవే, నువ్వు బాధపడకు, నువ్వు కూడా భోజనం చేసి ఎందుకు ఆలస్యం, నేను కూర్చుంటాను అని అంటాడు. మీకు నిజంగా ఆకలి తీరింది కదా, తీరింది, నువ్వు మళ్ళీ మళ్ళీ అడక్కు, నువ్వు అన్నం వడ్డించుకో, నువ్వు చెప్పింది నిజమే నోయ్, పగ కోసమైనా మదన్మోహిని కూతుర్ని రాజ్యం మీదకి ఉసిగలుపుతుంది, కానీ ఒకవేళ అలా చేస్తే తనని మళ్ళీ బంతి చేస్తారని భావించి ఉండవచ్చు, ఎన్నేళ్ల తర్వాత తను ఇంకా ఎక్కువ శక్తులు కూడా పొంది ఉండొచ్చు కదా, ఈ విషయం ఆలోచించండి అని అంటుంది. నాకు చెప్పి నువ్వు తినేటప్పుడు మాట్లాడుతున్నావు, పర్లేదులేండి, మీరు పాటిస్తే అందులో సగం నాకు దక్కుతుంది, పుణ్యమైన పాపమైన అని అంటుంది విశాలాక్షి. ఓహో, నీకు ఈ విషయాలు బాగా తెలిసిపోయాయి, అందుకని ఈ మధ్య నాకు అన్ని షరతులు పెడుతున్నావు. అనంత శర్మ గారు అని పిలుపు వినిపించడంతో బయటికి వెళ్ళాడు. నాయనమ్మ, అన్న ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళి చాలాసేపు అయింది, ఏదో పని ఉందని వెళ్ళాడురా, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు, వస్తాడులే. బామ్మ బామ్మ తొందరగా బయటికి రా, అది వచ్చినట్లున్నాడు, చూస్తాను ఉండు. నేను వస్తాను పద బామ్మ, వాడు లోపలికి వస్తాడు లేరా, నువ్వెందుకు బయట వెళ్ళగానే ఎదురుగా ఒక అమ్మాయిని భుజంపై వేసుకొని నిల్చున్నాడు ఉగ్రసింహుడు. ఆ అమ్మాయి ఎవరు నాయన, తనకేమైంది, త్వరగా లోపలికి తీసుకొని రా అన్నాడు. మంచం మీద పడుకోబెట్టాడు ఉగ్రసింహుడు. నేను అడవి నుంచి వస్తుంటే దారిలో పడిపోయి ఉంది, ఏ విషసర్పం కుట్టిందో లేకపోతే ఇంకేమైందో తెలియదు, నువ్వు ఒకసారి నువ్వు చూడు బామ్మ, తమ్ముడు నేను బయటికి వెళ్తాం అని అంటున్నాడు అన్నమాట. అన్నా నువ్వెక్కడికి వెళ్ళావు, నువ్వు ఆ పిచాచి మొగ్గు నాశనం చేయడానికి చెట్టు నరికావు కదా, దానివల్లనే నీకు ఏదైనా ప్రమాదం కలిగిందో లేకపోతే ఆ చెట్టు పూర్తిగా నాశనమైందో లేదో తెలుసుకోవాలని అడవి మధ్యలోకి వెళ్ళాను. అన్నా ఆ చెట్టు పూర్తిగా కాలిపి బూడిదైంది, ఆ భవంతి కూడా భూస్థాపితమైందని చెప్పాను కదా, మళ్ళీ నీకు అనుమానమా అని అడుగుతాడు. నువ్వు ఆకస్మికంగా సురో కోల్పోయావు కదా, అందుకే కొంచెం అనుమానం వచ్చింది, ఇంకా ఏదైనా రహస్యం దాగి ఉందేమోనని.
మరి లోపలికి రండి. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఆ అమ్మాయి శరీరం మొత్తం చూశాను, ఎలాంటి పురుగు కొట్టలేదు. చూస్తుంటే చాలా రోజులు సరిగ్గా తిండి తిన్నట్లు లేదు, అందుకే ఇలా స్పృహ కోల్పోయిందని అంటుంది బామ్మ. అయ్యో, ఈ అమ్మాయిని చూస్తుంటే పెద్దింటి పిల్లలా ఉంది. నాయనమ్మ నువ్వు కూడా చూడు సరిగ్గా ఒకసారి. అవునరా ఆనందు, చాలా ఆనందంగా కూడా ఉంది బామ్మ. ముందు తనకి స్పృహ వచ్చే మార్గం చూడు, తనకి స్పృహ తీసుకువచ్చే బాధ్యత నాది. ఆయన ఇక్కడకు ఎలా వచ్చిందో ఏంటో మరి పాపం ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటారు. నాయనమ్మ తనకి మెలకు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుందాంలే, నువ్వు మాకు భోజనం పెట్టు ఆకలి వేస్తుంది. బామ్మ బామ్మ అంటూ లోపలికి వచ్చింది లక్ష్మి. ఏంటి లక్ష్మి ఈవేళలో వచ్చావు, మీ బావ కోసం ఏదైనా తెచ్చావా ఏంటి? ఎదురుగా ఉన్న మంచం మీద ఉన్నటువంటి అమ్మాయిని చూస్తూ ఆనంద్ బావ కోసం ఉలవచారు తీసుకుని వచ్చాను బామ్మ. అవును, ఇంతకీ ఆ మంచం మీద ఉన్న అమ్మాయి ఎవరు? ఇందాక మా సింహుడు అడవికి వెళ్తే దారిలో స్పృహ తప్పి పడి ఉందంట, ఏమైందోనని తీసుకువచ్చాను. అడవి నుంచి తీసుకుని వచ్చాడా? కొంపదిస్తే ఏ పాము కరవలేదు కదా, ఉళ్ళంతా చూసావా బామ్మ? చూశాను లేవు, ఎలాంటి గాయాలు లేవు, తిండి లేక స్పృహ కోల్పోయింది. ఓహో, అయినా ఈ అమ్మాయిని చూస్తుంటే పెద్దింటి పిల్లలా ఉంది, మన అడవికి ఎలా వచ్చిందబ్బా అని అంటూ ఉంది లక్ష్మి. మీ ఆనంద్ బావ ఇదే అన్నాడులే, కానీ వాళ్ళకి ఆకలిని ఇందాకే అన్నారు, నువ్వు అన్నం వడ్డించు. లక్ష్మి ఇద్దరికి అన్నం వడ్డించి, ఆనంద్ బావ నిన్ను అడగను కానీ పెద్ద బావ నా ఉలవచారు ఎలా ఉందో చెప్పాలి అని అడుగుతుంది లక్ష్మి. చాలా బాగుంది, మీ అక్క కూడా ఇలా చేయదు, దానికంటే నువ్వే బాగా చేసావు అంటాడు మంత్రి. నిజమే కదా చెప్తున్నావు అని ఇన్నిసార్లు వచ్చి వెళ్ళారు, ఒక్కసారి కూడా అక్కను పాపం తీసుకుని రావచ్చు కదా అని అడుగుతుంది లక్ష్మి. మీ ఆనంద్ బాబు మంచం చేసేస్తే దాన్ని తీసుకుని వెళ్ళి మీ అక్కకు చూపిస్తే మళ్ళీ ఏదో ఒకటి చేయమని ఖచ్చితంగా అడుగుతుంది. అప్పుడు చెప్తాను, నువ్వే నాతో వచ్చి మీ మరిదితో నీకు నచ్చినవి చేయించుకోమని. ఓహో, అయితే బావ మంచం ఇస్తే తప్ప అక్క ఇక్కడికి రాదన్నమాట. బావా మంచం త్వరగా చేసేసే అని అంటుంది లక్ష్మి. రేపటికల్లా వాడు చేస్తాడు, కానీ నువ్వు బామ్మ కూడా భోజనం చేయండి అని అంటాడనమాట మంత్రి. ఇంతలో ఒక్కసారిగా బయటకు వెళ్ళగానే ఎదురుగా రాజభటుడు కనిపించాడు. ఏంటయ్యా ఈ వేళలో అని అడుగుతాడనమాట పంతులు. మహారాజు గారు మిమ్మల్ని అత్యవసర పని మీద తొందరగా తీసుకుని రమ్మన్నారు, అందుకే వచ్చాను అని అంటాడనమాట. ఈ వేళ నన్ను పిలిచారా దేనికోసం? ఏమో తెలియదు పంతులు గారు, అత్యవసర పని అని చెప్పమన్నారు. సరే సరే వస్తాను ఒక నిమిషం. ఏంటండి ఎవరు వచ్చారు? రాజుగారు రమ్మని భటుడిని పంపించాడు. ఇప్పుడు దేనికోసం పిలిచారు? ఏమో నాకేం తెలుసు విశాలాక్షి, వెళ్తే తెలుస్తుంది. సరే సరే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయండి. సరేనా, త్వరగా వెళ్తాను కానీ త్వరగా వస్తానో లేదో తెలియదు, అక్కడ రాజుగారితో పని కదా సమయం పడుతుంది, నా కోసం ఎదురు చూడకుండా పడుకో సరేనా అని అంటాడు. రాజభటులతో కలిసి అమయవర్మ యొక్క అంతరంగిక మందిరానికి చేరుకున్నాడు. ఏంటయ్యా ఇక్కడకు అని అడుగుతాడు. అనంత శర్మ మీరు లోపలికి రండి, బట్టడా నువ్వు ఇక వెళ్ళొచ్చు అని చెప్తాడనమాట అమయవర్మ. మీరు ఈ వేళలో అత్యవసరంగా పిలిపించారు, విషయం ఏంటి అని అడుగుతాడు పంతుడు. నాకు మన వేగుల ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి, అవి కొంచెం విచిత్రంగాను ఆశ్చర్యంగాను తోచాయి. అవునా, ఏమిటంత ఆశ్చర్యం కలిగించే విషయం అని అడుగుతాడు పంతుడు. మీకు మన మిత్రరాజ్యాధీశులైనటువంటి చంద్రవర్మ తెలుసు కదా? తెలుసు అమయవర్మ. అతని రాజ్యంలోని సునందపురం సమీపంలోని అడవిలో ఎంతో కాలంగా పిచ్చాసి మూక నివాసం ఉంటుందని తెలిసింది మహారాజా. నిర్జన అరణ్య ప్రదేశంలో వాటి స్థావరం సహజమే కదా, దాంట్లో ఆశ్చర్యం ఏముంది అని అంటాడు పంతులు. ఏనాడైతే మన రాజ్యంలో ఆ మదనమోహిని అన్నగారి కూతుని తీసుకుని పోయిందో సరిగ్గా ఆనాటి నుంచి అక్కడ పిచ్చాసి మూక ఆవిర్భవించిందంట. అంతేకాకుండా పున్నమి రోజు ఆ పిచ్చాసి మూక అందమైన అమ్మాయిలుగా సంచరించి యువకులను ఎత్తుకొని ఎగిరిపోతారని తెలిసింది. యువకులను ఎత్తుకొని పోయి బలి ఇచ్చి తన శక్తులను బలపరుచుకునేది మదనమోహిని లాంటి పిచ్చాసి మాత్రమేనని నా గట్టి నమ్మకం అని అంటాడు. అర్థమైంది, అయితే నేను ఆ రాజ్యం వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకొని ఆచూకి తెలుసుకోవాలి అంతే కదా? అవును అనంత శర్మ, మిమ్మల్ని ఈ వేళలో పిలిచినందుకు క్షమించండి. మా అన్న పరిస్థితి చూసి తన కూతుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనకి చేర్చాలనే తాపత్రయంతో మిమ్మల్ని అని అంటాడు. మీరు నిశ్చింతంగా ఉండండి, నేను ఆ రాజ్యం వెళ్ళి రహస్యం తెలుసుకుని వస్తాను. కేవ్వున కేక వేసింది లక్ష్మి అనమాట. ఏమైందమ్మా ఎందుకు అలా అరిచావు? బామ్మ అట చూడు, మంచం మీద అమ్మాయికి మెలకు వచ్చింది అని చెప్తుంది. ఓ అంతేనా, ఇంకేదో అనుకున్నాను. బలదానిదే నాయనమ్మ, తనకు కొంచెం మంచినీళ్ళు శారదమ్మ నీళ్లు తీసుకుని మంచం దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేం కాదు, కాలేదు, కంగారు పడకు, ఈ నీళ్లు తాగు, ఇంతకీ నీ పేరేంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుందన్నమాట. నాయనమ్మ ఇప్పుడే స్పృహ వచ్చింది, ప్రశ్నల మీద ప్రశ్న వేసి తన ఇబ్బంది పెట్టకు, నిదానంగా చెప్తుంది. తను కాస్త భోజనం పెట్టు రామ, కూర్చో, భోజనం వడ్డిస్తాను. నా పేరు సుమనోహరి, మాది మహేంద్రపురం. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నా పేరు లక్ష్మి, ఇదిగో ఇక్కడే మా ఇల్లు. మరదల పిల్ల, తనని మాట్లాడినవు, ఇంతకీ ఈ ఊరు ఎందుకు వచ్చావు, అడవిలో ఏమైంది నీకు అని అడుగుతారనమాట. కొన్ని రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది, ఊళ్ళో నాకంటూ ఎవరు లేరు, అందుకే రాజధాని దగ్గరలో మా మామయ్య ఊరు ఉంది, అందుకే బయలుదేరాను. ఒంటరిగానా ఇంటి నుంచి వచ్చావా?
అవును, మా అమ్మ చనిపోతూ మా మామయ్య గురించి చెప్పింది, అందుకే బయలుదేరాను. ఇంటి నుంచి ఊరు దాటి వచ్చేసరికి పొద్దుపోయింది. ఇంతలో ఒక పెద్ద ఎలుగు బంటి నన్ను వెంబడించింది. దాని నుంచి తప్పించుకొని పరుగు పెడుతూ తర్వాత ఏమైందో నాకు తెలియదని చెప్తుంది. అర్థమైందిరే, ఆ ఏలుబంటిని చూసి భయంతో దేన్నో తన్నుకొని కింద పడ్డావు. అదిగో ఆ తల మీద ఎర్రగా దెబ్బ తాలూకు మచ్చ ఉంది అని అంటారు. అవునా సింహాలు, నేను చూడలేదు. ఎక్కడ తల్లి? అయ్యో బాగానే దెబ్బ తగిలింది, జుట్టు వల్ల కనిపించలేదు అని అంటుంది. నువ్వు చూస్తే నాకంటే చిన్నదిలా అనిపిస్తున్నావు, చెల్లి అని పిలుస్తాను. ఇంతకీ మీ మామయ్య పేరేంటి? లక్ష్మి అక్క. నేనే నిన్ను అడుగుదామనుకున్నాను, అక్క అని పిలవచ్చా అని. మా మామయ్య పేరు సుందరం, బట్టల వ్యాపారం చేస్తాడంట. ఏంటమ్మా సుందరమా? ఏంట్రా సింహాలు, అతను నీకు తెలుసా? మా పక్క ఇల్లే బామ్మ, కొన్ని రోజుల క్రితం వ్యాపారం కోసం కుటుంబంతో సహా బయలుదేరాడు. ఇప్పుడు సింహాలు వారు ఎక్కడ ఉంటుంది? నువ్వు మరీను నాతో ఉంటుంది సింహాలు బాబా, వాళ్ళ మామయ్య వచ్చే వరకు అని అంటుంది లక్ష్మి. సరిగ్గా చెప్పావు లక్ష్మి, నీకు తోడుగా ఉంటుంది. నీ మేలు మర్చిపోలేను, ఈ జన్మలో మర్చిపోలేను లక్ష్మి అక్క. ఆనంద్ బావా, ఏంటి తనని అలానే చూస్తూ ఉన్నావు, ఏమైంది? లక్ష్మి, తన్నే ఇంతకుముందు ఎక్కడో చూసినట్లున్నాను, దాంతో బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా ఉంది అని అంటాడు ఆనందుడు. అవునారా ఆనందు? నాకు అలానే అనిపిస్తుంది. మాట్లాడుతూ కూర్చున్నారు. అనంతరనే లేదు లక్ష్మి, పొద్దుపోయింది, నువ్వు ఇక్కడే పడుకో సరేనా? అది నువ్వు వేరేలా చెప్పాలా? అయినా బావ మంచం చేస్తున్నాడు కదా, సాయం కోసం ఉండాలి, లేకపోతే పెద్ద బావ మంచం తీసుకొని వెళ్ళినట్లే. అవునే లక్ష్మి, సరిగ్గా చెప్పావు, నువ్వు ఉంటే త్వరగా అయిపోతుంది. ఆరు బయట దీపం పెట్టుకొని మంచం తయారు చేస్తున్నాడు ఆనందుడు. సహాయం చేస్తుంది లక్ష్మి. భోజనం చేసి వచ్చి బయట ఉన్న ఆనందుని చూస్తూ కూర్చుంది సుమనోహరి. ఏంటి మరదల పిల్ల, మా తమ్ముని అలానే చూస్తూ ఉన్నావు, ఇలా అయితే ఎలా చెప్పు అంటూ పక్కన నిలబడ్డాడు ఉగ్రసింహుడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఏంటమ్మా దేని గురించి చెప్తున్నావు పెద్దోడితో అని అంటుంది బామ్మ. బామ్మ వాళ్ళ మామయ్య గురించి ఆలోచిస్తుంది. ఓ దానికేముంది, నువ్వు కూడా నాకు మనవరాలివే, బెంగపడకు, నిశ్చిందంగా ఇక్కడే ఉండు. సుమనోహరి చూపును పసిగట్టిన లక్ష్మి, ఆనంద్ బాబా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మా చెల్లి నిన్ను తప్ప ఎవరిని చూడడం లేదు. ఏంటి విషయం? నాకేం తెలుసు, మాట మార్చుకో, నేను చూశాను, నువ్వు కూడా తన్ని తదేకంగా చూడ్డం. ఇందాకే చెప్పాను కదా, తన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది అని చూశానని అంటాడు ఆనందుడు. అబ్బా అని గట్టిగా అరిచాడు ఆనందుడు. పరుగున వచ్చింది సుమనోహరి. ఏమైంది మీకు? కళ్ళలో నీళ్ళేంటి అని అడుగుతుంది. ఏం కాలేదు, ఏదో చిన్నది బంతే, నువ్వు వెళ్ళు. చెల్లి బావకి అవన్నీ మామూలే, నువ్వు కంగారు పడకు, నీ కొన్ని వస్తువులు చూపిస్తాను పద. లక్ష్మి సుమనోహరిని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. తమ్ముడు ఒకసారి చేయి చూపించు, రక్తం వస్తుందే, గుడ్డ కడతా నాకు. ఇన్ని రోజుల నుంచి నువ్వు పనిచేస్తున్నావు, ఒక దెబ్బ తగలేదు నీకు, ఈరోజు ఏంటి కొత్తగా ఇలా అని అడుగుతాడనమాట. ఏమో తెలియదన్నా, సుమనోహరిని చూడగానే నాకు ఏదో తెలియని భావం నాలో కలిగింది. తన కళ్ళు నన్ను చూసి ఏదో చెబుతున్నట్లు అనిపిస్తుంది. అవునా, విచిత్రంగా ఉంది, ఇది ఎప్పటి నుంచి? ఏమో అన్న, నాకు తనని చూసినప్పుడు నుంచి అలానే అనిపిస్తుంది. సరే సరే, మిగతా పని రేపు చేద్దు కానీ పద పడుకుందామని అంటాడనమాట. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కథనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.